సోము వీరాజు గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత నుంచి చాలా సీరియస్గానే అగ్రెసివ్గానే కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా చాలా సీరియస్గా అడుగులు వేస్తోంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో అయితే ప్రచారంలో కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో బలం సాధించడానికి, పట్టు సాధించడానికి చాలా సీరియస్ ప్రయత్నాలే చేస్తుందంట. అయితే ఇక్కడ సోము వీరాజు గారికి కొంతమంది కలిసి రావట్లేదు, సోము వీరాజు గారిని కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ఆరోపణలే ఎక్కువగా వినబడుతున్నాయి అనేది, అంటే ఆయన ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆ ఆరోపణలు. సోము వీరాజు గారి విషయంలో బీజేపీ పెద్దలు కొంతకాలంగా సానుకూలంగా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం తిరుపతి ఎన్నికల విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనేది. అయితే ఏంటి భిన్నాభిప్రాయాలు అంటే, కొన్ని కొన్ని అంశాలను సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి సోము వీరాజు గారు భావిస్తున్నారు. కాకపోతే సరైన సహకారం అందట్లేదు ఆ పార్టీకి చెందిన ఎంపీల నుంచి, ఆ పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి సోము వీరాజు గారికి సరైన సహకారం అందట్లేదు అనేది ఒక అభిప్రాయం అయితే కొంతమంది నుంచి వ్యక్తమవుతుంది, బీజేపీకి చెందిన నేతల నుంచి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అంటే రాజకీయ పరిస్థితులు ఆంధ్రాలో కాస్త ఆందోళన కూడా గురి చేస్తున్న నేపథ్యంలో సీరియస్గా ఖచ్చితంగా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే విషయంలో చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో సోము వీరాజు గారికి అసలు సహకరించట్లేదంట, ముందు ఆయన అధ్యక్షతన ఆయన నాయకత్వంలో నడుస్తామని చెప్పిన నేతలే ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు, అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది. ఇది ఖచ్చితంగా ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆలోచించిన సోము వీరాజు గారు ఇప్పుడు ఆ నేతలు ఎవరైతే ఉన్నారో, సహకరించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు అని, అంటే రాజ్యసభ ఎంపీలపై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. తనకు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో సహకరించడం లేదు అని ఆయన కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు. త్వరలోనే ఢిల్లీ వర్గాలకు ఈ సమాచారం అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారంట సోము వీరాజు గారు. మరి ఏంటి అసలు కారణం, ఏంటి ఏం జరుగుతుంది లోపల? ఒక రకంగా సోము వీరాజు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికైతే ఆయన చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు, చాలా కీలక రోల్ పోషిస్తున్నారు అధ్యక్షుడిగా, ఆయన శక్తికి మించి అయితే చేస్తున్నారు. కాకపోతే సరైన సహకారం అందకపోతే ఎవరికైనా ఇబ్బంది కాబట్టి అసలు ఇది ఎంతవరకు వాస్తవం, ఉన్న ఇద్దరు ఎంపీలు సహకరిస్తున్నట్లే కనిపిస్తోంది కానీ మరి ఎందుకు సోషల్ మీడియాలో ఈ తరహా వార్తలు వైరల్ అవుతున్నాయి అనేది ఆయనకే తెలియాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.